హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను డే ఫోర్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ తిరుపతిది మీకు ఇంకా ఈ రోజుతో తిరుపతి ట్రిప్ గురించి చుట్టుపక్కల తిరిగినవన్నీ షేర్ చేయడం అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ వీడియో షేర్ చేస్తాను ఇది డే ఫోర్ అంటే మేము ఇంకా ఆ రోజే బయలుదేరేది మండే ఇది కాణిపాకం వెళ్ళడానికని ఉదయాన్నే మామూలుగా సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా రెడీ అయ్యాం మేము ఎందుకంటే మళ్ళీ మాకు త్రీ ఓ క్లాక్కి మళ్ళీ సేమ్ వందే భారత్ ఎక్స్ప్రెస్కి మేము మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఈ లోపల వెళ్ళి దర్శనం చేసేసుకుని శ్రీనివాస్ మంగాపురం ఒకటి ఉంది కదా అలిపెరి మెట్లు కొన్ని ఏవో ఆయన డ్రైవర్ అనమాట సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి అన్నట్టుగా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అంటే ఎయిట్ ఎయిట్ కల్లా కిందకి దిగిపోయి హోటల్ కింద బ్రేక్ఫాస్ట్ ఏబీ టూ ఉందనమాట ఏ టూ బియా ఏ టు బి అడిగారు ఆనంద్ భవన్ అక్కడే బ్రేక్ఫాస్ట్ తినేసి అప్పుడు వెళ్దాము అని చెప్పిన ప్లాన్ అనమాట నేను టూ శారీసే పెట్టుకున్నాను యాక్చువల్గా కంచి కంటూ నేను మధ్యలో ప్లాన్ లేదు కాబట్టి ఓన్లీ టూ శారీస్ పెట్టుకున్నాను ఇంకొక టూ డ్రెస్సెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అందుకని డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది మీరేం వేరేగా అనుకోకండి ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం శారీస్ కట్టుకుని వెళ్ళాలి మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి అని అనుకుంటాను బట్ ఎందుకైనా మంచిది ఒకవేళ ఏదైనా రైనీ సీజన్ అప్పుడంతా కొంచెం వర్షాలు గట్టిగా పడుతున్నాయి కదా ఒక రెండు డ్రెస్సెస్ ఉంచుకుంటే ఈవినింగ్ ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుందని ప్లాన్ చేసుకున్నాను అనమాట అలాగా కొంచెం లైట్ వెయిట్ జ్యువెలరీ సింపుల్గా ఉండేది హెవీగా ఏం కాకుండా శారీస్ కూడా అంతే నేను సింపుల్ లైట్ వెయిట్గా ఉండి కంఫర్ట్గా ఉండేది ముఖ్యంగా మనం ఎక్కువసేపు క్యారీ చేయాలనుకున్నవి అలా ప్లాన్ చేసుకున్నాను సో ఇక్కడ చెప్పానుక కొండకు చాలా దగ్గర అన్నమాట కిందకు దిగిన వెంటనే తీసుకున్న హోటల్ పక్కనే ఏ బి కూడా రెస్టారెంట్ ఉంది సో అక్కడ తీసుకోవడానికి అది యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు నైట్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కలిశారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేట చూసి వెంటనే సిరివెన్నెల గారా అని చెప్పని వచ్చి పలకరించారు మీ వీడియోస్ అన్నీ చూస్తానండి మీ పూజలు చాలా బాగుంటాయి ముగ్గులు బాగుంటాయి అలా అందరూ చెప్తుంటే అంటే కలిసిన వాళ్ళు ఒక ముగ్గురు అయితే ఖచ్చితంగా కలిశారు కలిసిన వాళ్ళు చెప్పారు అంటే డైరెక్ట్ నన్ను చూస్తారు కదా వీడియోలో చూసినప్పుడు విడిగా చూసినప్పుడు వెంటనే మనం అనుకుంటాం అచ్చ మీరు సంతూర్ మమ్మీలా ఉన్నారు అని అన్నారే ఆహా ఫూ అని చెప్పని బ్లష్ అయిపోతాం మనం అంటే ఎవరైనా ఎంగగా ఉన్నారంటే ఆబ్వియస్లీ మనం హ్యాపీ అవుతాము ఆవిడ కూడా అలాగే కాంప్లిమెంట్ ఇచ్చారు థ్యాంక్స్ అండి అలా ఏం లేదు అందరూ ఏదో సరదాగా కాసేపు మాట్లాడుకుని ఇంకా చాలా కబుర్లు అక్కడ నుంచి ఎవరైనా అలా మాట్లాడేసరికి స్టిక్ అయిపోతాం వాళ్ళతో మనం అంటే మనకి ఎవరో తెలిసిన వాళ్ళు ఏమో వీళ్ళు ఇన్నాళ్ళు మనకు కామెంట్స్ పెడుతూ ఉంటారా మన ఫ్యామిలీ లాగా అనుకుని ఏదో ముభాంగా కాకుండా నేనైతే చాలా బాగా కలిసినట్టే మాట్లాడతాను మాట్లాడుతాను అంటే ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడిన వాళ్ళైతే వాళ్ళు చెప్తే నాకు ఐడియా ఉంటుంది కొంతసేపు మాట్లాడి ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు దర్శనం బాగా జరిగిందా లేకపోతే ఇలా ఇలా ఓన్గానే ఇప్పుడు నేను ఎలా వీడియోలో మాట్లాడతాను సేమ్ అటు సైడ్ కూడా అలాగే ఉంటుంది అని లైవ్లో కనిపించినప్పుడు కూడాను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఏం ఉండదు ఒరిజినల్ మొత్తం అంతాను అందులో మే మేబీ చాలామంది న్యాచురల్గా ఉంటుంది అంటూ ఉంటారు ఆఫ్ కోర్స్ అదంతా అయిన తర్వాత ముందు శ్రీనివాస మంగాపురంలో ఫస్ట్ స్వామిని దర్శనం చేసేసుకుని అప్పుడు వెళ్ళాను అనమాట ఎందుకంటే వెళ్తూ వెళ్తూ ఉంటేనే మనకి వస్తాయి కదా సో ఉదయాన్నే వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది దర్శనం చేసుకోవచ్చని ఎందుకంటే కొంచెం కాణిపాకం వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల శ్రీనివాస మంగాపురంలో స్వామిని ఒకసారి దర్శనం చేసేసుకుని గుడి ప్రాంగణం అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడే కాసేపు హాయిగా కూర్చుంటే చాలా ఇన్పించిన ఉంది ఈ గుడి మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చక్కగా దర్శనం అది చేసుకున్నాము మళ్ళీ బయలుదేరి కొంచెం చిన్నగా అక్కడ కూడా షాపింగ్ చేశాను చిన్న 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 బోర్డు అని కొన్నాను అవన్నీ వీడియోలో సరిపోవేమో అనిపిస్తుంది ఎక్కడ చూస్తే అది కొత్తగా ఉందంటే అది కొనుక్కోవాలి అనుకుంటాను ఒక మా వారు పిల్లలు కూడా వాళ్ళకంటే ఏం కాదు కానీ నేను నా షాపింగ్ మాత్రం వాళ్ళ ముగ్గురు అలా స్టాట్యూ అంటూ వాళ్ళ నుంచి నుంచి చూస్తూ ఉండేవారు కనుక అలా నాకేంటంటే అన్ని ఆత్రంగా ఉంటాయి అన్నీ చూడాలి కొనుక్కోవాలి ఒకసారి ఏదో చూడాలి కొనుక్కున్న కొనుక్కోపోయినా చూడాలి అంతే ఖచ్చితంగాను సో కానీ పక్కనలో కూడా అంటే ఇంకా అక్కడ వీడియో కార్లోనే పెట్టేయాల్సి వచ్చింది ఫోను అందుకని అక్కడ షూటింగ్ షూట్ అంటే నేను ఏం చేయలేదు చక్కగా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మళ్ళీ రూమ్కి వచ్చేసి అన్నీ ప్యాకింగ్ అంతా చేసేసుకుని కిందకి వచ్చి లంచ్ తినేసి ఇంచుమించు టూ థర్టీ కల్లా మేము మళ్ళీ స్టేషన్కి చెప్పానుగా మా కారు మేము స్టేషన్లో దిగినప్పటి నుంచి మనం స్టేషన్లో ఎక్కించే ఆయన మాతోనే ఉన్నారు ఫోర్ డేస్ను ఫోర్ డేస్కి సిక్స్టీన్ థౌజండ్ ఇచ్చాం మేము కొండపైకి తీసుకెళ్ళడం సిఆర్ఓ దగ్గర మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళడం మళ్ళీ కొండకి తీసుకురావడం మళ్ళీ దర్శనం దగ్గర తీసుకురావడం దగ్గరికి నెక్స్ట్ డే అంతా మొత్తం కంచిట్ ఫుల్ డే అంతా తిన తర్వాత రోజేమో శనివారం కళ్యాణంది శుక్రవారం కిందకి తీసుకురావడం ఇంకా ఫోర్ డేస్ మొత్తం అంతా మాతోనే ఉన్నందుకు మేము సిక్స్టీన్కే ఇచ్చాము అంటే నేను ఎవరో కామెంట్ సెక్షన్ అడిగారు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పని సో ఫైనల్గా మళ్ళీ వందే భారత్ ఎక్కాము ఈసారి ఎగ్జిక్యూటివ్ చేరుకారు కాదు వచ్చినప్పుడు మాత్రమే ఆఫర్ ఇచ్చారు మా వారు మామూలుగా వెళ్ళినప్పుడు మాత్రం మామూలుగా సిట్టింగ్ మామూలుగా చేరుకారని సింపుల్ చేరుకారే ఫుల్ జనము ఇంకా ఏదో మనం ఎర్రబా శక్తం చూసారో ఆ టైప్లోనే ఉంది అంతాను బట్ ఫుడ్ ట్రీట్మెంట్ అంతా సేమ్ బట్ అంటే ఫుల్ ప్యాక్డ్లా ఉందన్నమాట ట్రైన్ అంతాను మనం వెంకటేశ్వరం వెళ్ళిన వెంటనే వచ్చిన తర్వాత కూడా కొంచెం ప్రో ప్రాసెస్ ఉంటుంది స్వామిని దర్శించుకుని వచ్చిన వెంటనే అంతే పవిత్రంగా మనం స్వామికి పూజ అది చేసుకునేది ఉంటుంది మేము ఇంచుమించు సికింద్రాబాద్లో దినికేసరికి లెవెన్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ బిట్వీన్లో వచ్చేసాము వచ్చిన వెంటనే గుమ్మల్లో రెండు బ్రహ్మకములు విడిచి ఉన్నాయి నా కోసమే అలా విడిచి ఉన్నాయేమో స్వామి వారికి రేపు పొద్దున్న నేను పూజ చేసుకోవాలి కదా ఇంటికి వెళ్ళేసరికి అని చెప్పి ఉదయాన్నే ఇంకా ఆనందం అనమాట పువ్వులు పన్నెండున్నరకు వచ్చాం కదా అప్పుడు చక్కగా విడిచి ఉన్నాయి కోసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయాన్నే తలస్నానం చేసి అమ్మ చెప్పారనమాట ప్రయాణం వెళ్లే ముందు ఇలా చేయాలి వచ్చిన తర్వాత ఇలా చేయాలి అని అందుకనే అప్పుడే ఫోర్ డేస్ లేం కదా వెళ్లే ముందే పెసరపప్పుని బియ్యం ఉన్నాయి వెజ్జింగ్ ఏదో పెట్టి వెళ్ళాను అని చెప్పాను కదా స్వామికి అలా పెట్టి వెళ్ళాలన్నమాట మనం ఎక్కువ రోజు ఊరు వెళ్తున్నప్పుడు పెట్టి శుభ్రం చేసి దేవుడు కదంతా శుభ్రం చేసి తడిబట్ట పెట్టుకుని మంచిగా పూజ చేసుకోవాలి ఇంత బాగా దర్శనం చేయించాలి అసలు ఊహించలేదు నిజంగాను అంత అంటే అడుగు కందకన్నా అన్నట్టుగాను ఎక్కడ ఇబ్బంది పడకుండా వాతావరణం కూడా అసలు ఎండలేదు వాన లేదు మబ్బుగా అలా ఆహ్లాదంగా ఉండి ఎక్కడికి వెళ్తే అక్కడ దర్శనం ప్రశాంతంగా జరిగి తోపులాట్లు తొక్కిసలాట్లు అలా కాకుండా అంతా పువ్వులా వెళ్ళొచ్చినట్టుగా స్వామి అనుగ్రహం వల్లే జరిగింది ఇది మా చేతుల్లో ఏమీ లేదు అంతేను ఏదో అదృష్టంగా భావించి పోనీ చక్కగా దర్శనం ఏంది చక్కగా అన్నీ బాగా జరిగాయి కదా అని చెప్పి పెరట్లో తో తెల్ల పువ్వులు తురస్థలాల కోసి స్వామికి మాల కట్టి వేద్దాము అని అనుకున్నాను యాక్చువల్గా అప్పటికి లేట్ అయిపోయింది నాకు అంటే కొంచెం ఉదయాన్నే లేవడం కష్టమైందనమాట కొంచెం లేట్గా లేచి ఆ పైన అన్నీ పిల్లల్ని స్కూల్కి అది పంపించి అప్పుడు మెల్లగా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇలా చేద్దాం పూజ తినని యాక్చువల్గా పిండి దీపాలు కూడా పెడదాం అనుకున్నాం అంటే అమ్మ అన్నారు వెంకటేశ్వమి దీపం పెట్టుకోవాలి నీకుంది కదా శంకుచక్ర దీపం అది పెట్టుకోని అన్న అనమాట అందుకని ముందు చక్కగా తులసి మాల వేద్దాం స్వామికి అని చెప్పని మంచిగా మాల ఇంట్లో ఉన్న పూలన్నీ పెట్టి మాల గుచ్చి వెంకటేశ్వమికి వేసి బాగా దర్శనం చేయించా స్వామి అని చెప్పని స్వామికి మనసులో దండం పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు నీకు కుదిరితే మమ్మల్ని అప్పుడు మమ్మల్ని నీ దగ్గర రప్పించుకో స్వామి నీ దర్శనం చేయించుకున్న అదృష్టం మాకు ఇవ్వు అని చెప్పని దండం పెట్టుకుని అప్పుడు వెంకటేశ్వామి దీపారాధనకి అంతా ఏర్పాటు చేసుకుని వడపప్పు పానకం నైవేద్యం పెట్టాను అంటే ఏదైనా చేసి పెట్టచ్చు కానీ నేను అప్పటికి ఈ రెండు పెట్టి కొబ్బరికాయ కొడదాము అని అనుకున్నాను అనమాట అంటే ప్లాన్గా ఏమీ లేను కొంచెం కొంచెం అలసటగా కూడా అనిపించింది సో ఇది మెయిన్ కాబట్టి ఇంతవరకు చేసుకుందాము అని చెప్పని అనుకున్నాను పిల్లలు కూడా ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాను అన్న మా అమ్మాయి అయితే ఒకటే గొడవ ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిన అన్న అందరం సరదాగా వెళ్దాము అంటే ఈ ట్రిప్ని వాళ్ళిద్దరూ చెప్పానుగా త్రీ ఇయర్స్ అయింది మేము తిరుపతి వెళ్ళి అప్పుడు ఇంకా చిన్న పిల్లలు కదా ఇప్పుడు శ్రావణి ఫిఫ్టీన్ అంటే అప్పుడు ఇంకా ట్వెల్వ్ లెవెనే ఉండి ఉంటాయి అప్పటికి ఇంకా అంత మెచ్యూరిటీ వాళ్ళకి లేదు అంటే అలసిపోయేవారు కొంచెం క్రాంకీ చేస్తూ ఉండే శ్రావణి ఇప్పుడు కొంచెం పెద్దది అయ్యేసరికి ట్రిప్ని ఎంజాయ్ చేసింది అది మా వారు కూడా ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా బయటకు వెళ్ళినప్పుడు ఒక రెండు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి ఇబ్బంది పడకూడదు అలసిపోకూడదు ఆరోగ్యం గురించి మనం ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఏవో ఒక నీళ్ళు తాగితే ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటప్పుడే మనం కొంచెం ఖర్చు పెట్టుకోవాలి జాగ్రత్తగా అంటే అలానే ఎక్కువ కాదు బట్ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం ఆ ట్రిప్ని ఎంజాయ్ చేసేలాగా చక్కగా చేసుకోవాలి అని అంటారు ఆయన ఎక్కువగాను సో వాళ్ళు కూడా పిల్లలు ఏంటంటే ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిన అన్న అంటే యాక్చువల్గా మేము అరుణాచలం సోమనాథ్ ఇవన్నీ చాలా తిరిగాము నెక్స్ట్ ఏదైనా మంచి టెంపుల్ కానీ ఏదైనా ప్లేస్కి వెళ్తే బాగుంటుందని ఇంకో వన్ ఇయర్ తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్కు అలా ఏదైనా ప్లాన్ చేసుకోవాలనిపిస్తుంది తప్పకుండా ఇంకా ఏదైనా చూడని గుళ్ళు అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడాలని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు స్వామివారి మీద ఒక చిన్న పాట శ్రీమన్నారాయణ ശ്രീമന്നാരായണ ശ്രീമന്നാരായണ ശ്രീമണ്ാരായണം ശ്രീപാദമേ ശരണു ശരണ്രീമായണ ശ്രീമണ്ായണ ശ്രീപാദമേ ശരണു രണു കമല സതി മുഖ കമല കമലഹിത് കമലപ്രിയ കമലക്ഷണ കമല സതി മുഖ കമല കമലഹിത കമലപ്രിയ കമലക്ഷണ കമലസനഹിത് ഗഡ ഗമന ശ്രീ കമല പദക്കമല മേ ശരണു ശ്രീമന്നാരായണ ശ്രീമന്നാരായണ ശ്രീമണ്ായണനി ശ്രീപാദമേ ശരണ്രീമായണ ശ്രീമണ്ായണ ശ്രീമന്നാരായണനി ശ്രീപാദരണ రేణూ ఇది ఒక చిన్నపాట నాలుగు రోజులు ట్రిప్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చేసుకున్న పూజ అవి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అంటే నాకు తెలిసి మా ఎక్స్పీరియన్స్ని ఈ ఫోర్ డేస్ నేను అంటే నేను త్రీ ఇయర్స్ కిందట నాకు ఎలా వెళ్ళాము ఏంటంటే అసలు గుర్తులేదు మర్చిపోయాము అంటే చూసిన ప్లేసెస్ ఏవో ఇక్కడ చూసాము ఇక్కడ చూసాను ఉంటాయి తప్ప ఒక ఎక్స్పీరియన్స్గా అయితే నాకు ఐడియా లేదు సరే ఎవరైనా కొత్తగా వెళ్ళేవాళ్ళు కొన్ని సంవత్సరాలకి ఏమైనా వెళ్లే వాళ్ళకి కొంచెం ఐడియా అయినా ఉంటుంది లేకపోతే మెమోరీస్ రీకలెక్ట్ చేసినట్టు ఉంటుంది కదా కొంతమందికి ఆ ఈ ప్లేస్కి మేము వెళ్ళాము ఇక్కడ మేము తిరిగాము ఇక్కడికి మేము కూడా ఇలా జరిగింది అప్పుడు ఎక్స్పీరియన్స్ అయినా మనకు ఒక్కొక్కసారి గుర్తు వస్తాయి అప్పుడు మాకు ఇలా జరిగింది కొంచెం ఇబ్బంది అయింది లేకపోతే చక్కగా అయింది దర్శనం మేము ఇక్కడ బోన్ చేసాము అలా ఎవరైనా చెప్పుకుంటూ ఉంటారు కదా వీడియో చూసినప్పుడు అని చెప్పి సరదాగా మా ట్రిప్ విసిషన్ని మీకు షేర్ చేశాను ఈ వీడియో ద్వారాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంటికి వచ్చాక ప్రసాదం వంచాక అందరికీ పంచిపెట్టడం జరిగింది ముందు దేవుడి దగ్గర దండం పెట్టుకుని అప్పుడు మా వారి ఆఫీస్లోకి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి నైబర్స్కి అందరికీ మా మేడ్స్కి అందరికీ ఇచ్చాను ప్రసాదం పంచి పెడితే చాలా పుణ్యం అట మాకైతే చాలా కొంచెం మిగిలింది కానీ అందరికీ ఇచ్చామని సంతోషం మాత్రం బాగా అనిపించింది సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ షాపింగ్ వీడియోతోటి నెక్స్ట్ మండే మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్